Hi viewers, if you are watching this video for the first time, please like it, share it and subscribe it. So noun continuation ikkada untundi. Previous video lo noun definition, types of nouns discuss chesanu. Ippudu next video lo pronoun gurinchi inka other parts of speech gurinchi kuda డిస్కస్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై వీడియోస్. సో బిఫోర్ ఐ స్టార్ట్ ద సెషన్ మీకు రిడిల్ వాట్ హ్యాస్ టు బి బ్రోకెన్ బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్. సో ఈ ఆన్సర్ ఏంటంటే హింట్ ఇస్తున్నా. ఆన్సర్ ఏంటంటే ఒక నౌన్. ఆన్సర్ కూడా ఒక నౌన్. సో ఐల్ ఆన్సర్ దట్ క్వశ్చన్, ఐల్ ఆన్సర్ దిస్ రిడిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో ట్రై టు సాల్వ్ దట్. సో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్. సో దెర్ ఆర్ యాక్చువల్లీ హండ్రెడ్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి అన్నమాట. హండ్రెడ్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. వాటిల్లో మనం నౌన్స్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఇక్కడ ట్రిక్స్ లాగా వర్క్ అవుతాయి ఇవి. సో ఈ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ని బట్టి మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు, నౌన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్కి ముందుగా, సో ఒక వర్డ్కి బిఫోర్ యాడ్ చేసే వర్డ్ని ప్రిఫిక్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫై. సో క్వాలిఫై ఒక వర్డ్. ఈ వర్డ్కి డిస్ అని యాడ్ చేస్తే అది డిస్క్వాలిఫై అవుతుంది. అంటే ఈ డిస్ అనేది ప్రిఫిక్స్ అన్నట్టు. ప్రీ మీన్స్ బిఫోర్ అన్నట్టు. ప్రీ అంటే బిఫోర్. సో నెక్స్ట్ సఫిక్స్ అంటే, సఫిక్స్ అనేది వర్డ్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ యూజ్ చేశారనమాట. నెక్స్ట్ విల్ స్టార్ట్ ఇట్. సో ప్లూరల్ సఫిక్స్ ఎస్. ఆల్వేస్ రిమెంబర్ నౌన్స్ అన్నీ ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. బట్ డోంట్ ఆల్వేస్ థింక్ దట్ ఆల్ ద నౌన్స్ విచ్ ఆర్ ఎండింగ్ ఇన్ ఎస్ ఆర్ ప్లూరల్ ఫామ్స్. అన్నీ నౌన్స్ ప్లూరల్ ఫామ్స్లో ఎస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ప్లూరల్ సఫిక్స్ అన్నట్టు సఫిక్స్ ఎస్ అనేది యాడ్ అవుతుంది ప్లూరల్ వర్డ్స్, ప్లూరల్ ఫామ్కి. కానీ సపోజ్ ఫిజిక్స్ అనేది ఒక నౌనే, ఇది నౌనే, బట్ ఇది ఎండ్ అయ్యేది ఎస్తో, బట్ ఇట్ ఈస్ నాట్ అ ప్లూరల్ ఫామ్. ఇన్ ద సేమ్ వే ఎకనామిక్స్ అనేది ఒక వర్డ్, కానీ అది ఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఇది ప్లూరల్ ఫామ్ అని చెప్పొద్దు. ఇట్ ఈస్ నాట్ అ ప్లూరల్ ఫామ్. సో విల్ సీ బుక్స్, టేబుల్స్, అప్లికేబుల్స్, అప్లికేషన్స్. సో కౌంటబుల్ నౌన్స్ అన్నీ ప్లూరల్ ఫామ్లోనే, ప్లూరల్ ఫామ్నే తీసుకుంటాయి. కౌంటబుల్ నౌన్స్ని ప్లూరల్ ఫామ్లో మనం చెప్తాం, కానీ అన్కౌంటబుల్ నౌన్స్ని ప్లూరల్ ఫామ్లో ఉండవు. వాటికి వేరే అదర్ వర్డ్స్ యాడ్ చేయాలి, లైక్ పీస్ ఆఫ్ వర్క్. సో ఇన్ సేమ్ వే ద నెక్స్ట్ వన్ పొసెసివ్ సఫిక్స్ ఎస్. పొసెసివ్ మీన్స్ బిలాంగింగ్నెస్, మనకు చెందింది అని అర్థం. పొసెసివ్ సఫిక్స్ ఎస్. అపోస్ట్రోఫీ ఎస్ని యాడ్ చేస్తే మనం పొసెసివ్ కేస్గా చెప్తామన్నమాట. నౌన్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రెండ్స్ గిఫ్ట్. ఫ్రెండ్స్ గిఫ్ట్, హియర్ సఫిక్స్ అపోస్ట్రోఫీ ఎస్ని యాడ్ చేశారు. సో ఇది పొసెసివ్ కేస్ని, ఫ్రెండ్స్ గిఫ్ట్. గిఫ్ట్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్రెండ్, ద నౌన్ ఫ్రెండ్. సో ఇట్ టాక్స్ అబౌట్ ద బిలాంగింగ్నెస్ అన్నట్టు. నెక్స్ట్ గవర్నమెంట్స్ పాలసీ. పాలసీ దట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్స్. సో ఆల్ ద నౌన్స్ టేక్ అపోస్ట్రోఫీ ఎస్ ఇన్ ఆర్డర్ టు ఇండికేట్ ద పొసెసివ్ కేస్. సో విల్ మూవ్ ఫార్వర్డ్. ITY. IT is a suffix that is added to a noun. Always remember, if you ever see any word, then a word ni ITY tho gani TY tho gani end aitunnappudu, you can easily identify that it is a noun. So even it types of nouns vere vidhanga use avutai ilantivi, ilanti suffixes, prefixes anivi identify cheyadaniki main ga నౌన్ ని ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ఇవి యూజ్ చేస్తారండి, ఈ హింట్స్, ఈ ట్రిక్స్. సో యాన్స్ ఇస్ ఎ సఫిక్స్. యాన్స్ అపియరెన్స్, పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ ఎక్సలెన్స్. సో ఇలా ఎనీ వర్డ్ ఎండింగ్ విత్ యాన్స్.
ending with ants is a noun. You can directly say that it is a noun. So there is no doubt that it is another part of speech, but it is a noun. Noun ane manam direct ga cheppochu manam. So Asian is another prefix with which we can easily identify a noun. So ikkada examination, any word ending with Asian, then you can easily identify it is a noun. Noun ani manam cheppochu. For example, nation, preparation ila. So Asian toti end avutunnayi. So ivi nouns, vitini manam without any doubt we can say that they are nouns. Nouns ani manam చెప్పొచ్చు. వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసినప్పుడు, నౌన్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు యూ కెన్ ఈజీలీ సే దట్ ఇట్ ఈస్ అ నౌన్. మెంట్ ఎండింగ్, ద వర్డ్ ఎండింగ్ విత్ మెంట్ ఈజ్ ఆల్సో ఎ నౌన్. సో డెవలప్మెంట్, అరేంజ్మెంట్, బెటర్మెంట్ ఇలా ఎనీ వర్డ్ ఎండింగ్ విత్ ఎనీ వర్డ్ విత్ సఫిక్స్ మెంట్ ఈజ్ ఆల్సో ఈజ్ ఎ నౌన్. ఎన్ఎస్, ఇవి గుడ్నెస్, బోల్డ్నెస్, దీస్ ఆర్ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో యాబ్స్ట్రాక్ట్ నౌన్ లేదంటే వేరే నౌన్, ఇవి వేరే విధంగా యూజ్ అవుతాయి. సో ఐ డిస్కస్ దమ్ లేటర్. ఈ గుడ్నెస్ బట్ మీరైతే ఫస్ట్ అయితే అది నౌన్ అని ఐడెంటిఫై చేయాలి. సో నెస్, ఎన్ని ద వర్డ్ ఎండింగ్ విత్ ఎన్ఈఎస్ఎస్ దట్ ఈస్ నెస్, with the suffix ness, you can easily say that it is a noun. So some nouns generally do not take the plural form. Plural form lo unda anamata. So all the nouns take the plural form. Plural form lo untai, but not all the nouns. Some nouns which also do not take the plural form. Avi uncountable నౌన్స్ కావచ్చు, యాబ్స్ట్రాక్ట్ నౌన్ కావచ్చు, వేరే అదర్ నౌన్స్ కావచ్చు, బట్ కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్ ఫామ్లో ఉంటాయి. కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్ ఫామ్లో ఉంటాయి, కానీ అన్కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్ ఫామ్లో ఉండవు. సో అలాగని అన్నీ కాదు, కామన్ నౌన్ కానీ, సారీ, యాబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా ప్లూరల్ ఫామ్లో ఉండదు. యాబ్స్ట్రాక్ట్ నౌన్కి ఎగ్జాంపుల్ బ్యూటీ. బ్యూటీని మనం బ్యూటీస్ అని అనకూడదు, సారీ, బ్యూటీస్ అనొచ్చు. సో యాబ్స్ట్రాక్ట్ నౌన్కి హానెస్టీస్ అని అనకూడదు అనమాట. ఈ హానెస్టీ ఇది యాబ్స్ట్రాక్ట్ నౌన్. వీటిని కొన్ని నౌన్స్ని మనం ప్లూరల్ ఫామ్లో యూజ్ చేయలేం. సో ఆ కొన్ని వర్డ్స్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసిన చూడండి ఒకసారి. అసిస్టెంట్స్, బ్యాగేజ్, క్యాష్. మీ దగ్గర చాలా మనీ ఉన్నప్పటికీ యూ కెనాట్ సే క్యాష్, యూ హ్యావ్ క్యాషెస్ విత్ యూ, క్యాష్ అని మాత్రమే చెప్పాలి. క్లాతింగ్, కాండక్ట్, కరేజ్, కట్లరీ అంటే ఫోర్క్, మన కిచెన్లో ఉండే ఫోర్క్, నైఫ్, వీటన్నిటిని కట్లరీలాగా చెప్తామన్నమాట. ఎంప్లాయ్మెంట్, ఎవిడెన్స్ని మనం ఎవిడెన్సెస్ అనకూడదు. మనం చాలామంది ఎవిడెన్సెస్ అని అంటారు. సో ఎవిడెన్సెస్ అని అనకూడదు. పీసెస్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఈక్విప్మెంట్, ఫన్, ఫర్నిచర్, లేదా మీ ఇంట్లో చాలా చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా వాటన్నిటిని ఫర్నిచర్స్ అనకూడదు. ఫర్నిచర్ అంటేనే అన్నీ ఇంక్లూడ్ అవుతుంది, సో ఫర్నిచర్స్ అని అనకూడదు. సో ఇన్ఫర్మేషన్కి పీసెస్, ఇప్పుడు మోర్ దాన్, సో మీ దగ్గర మచ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మచ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు, లేదంటే పీసెస్ ఆఫ్ యూ హ్యావ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు. సో ఇన్ ద సేమ్ వే లీజర్, లక్, మెషినరీ, నాన్సెన్స్, పొల్యూషన్, సన్షైన్, ట్రాన్స్పోర్ట్, హెల్త్, వెదర్, హోంవర్క్. చాలామందికి వర్క్స్ అని చాలామంది యూజ్ చేస్తారు, బట్ వర్క్స్ అనేది రాంగ్. పీసెస్ ఆఫ్ వర్క్ లాగా చెప్పాలి ప్లూరల్ ఫామ్లో చెప్పాలంటే. చాలా వర్క్స్ ఉన్నప్పుడు
పీసెస్ ఆఫ్ వర్క్స్ అని పీసెస్ ఆఫ్ వర్క్ అని చెప్పలేదు ఎందుకంటే ఇది ప్లూరల్ ఫామ్లో యూజ్ చేయలేం. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన వాటికి ప్రాక్టీస్ చేయండి. సో విల్ సీ హౌ మచ్ యూ రిమెంబర్ ద ప్రీవియస్ వీడియో. సో హౌ మచ్ ఆర్ మనీ సారీ మెనీ మనీ వుడ్ యూ లైక్ టు టేక్ ఫర్ ద ట్రిప్. ఇక్కడ మనీ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో మనీ కౌంట్ చేసినప్పటికీ అన్కౌంటబుల్ అని ఉంటుంది. సో అదాన్ని మనం మెనీ అని యూజ్ చేయలేము. దానికి మచ్ యూజ్ చేయాలి. హౌ మచ్ మనీ యుడ్ యూ లైక్ టు టేక్ మనీస్. యూ కెనాట్ సే మనీస్ యాడ్ యూ కెనాట్ యాడ్ ఎస్ టు దాట్ మనీస్ అని అనకూడదు. సో మచ్ మనీ మాత్రం అనాలన్నమాట. హౌ మచ్ మనీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరా హ్యాస్ మెనీ బ్యాగేజెస్ మచ్ బ్యాగేజ్ విత్ హర్. ప్రీవియస్ స్లైడ్లో మనం బ్యాగేజ్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉండదని నేర్చుకున్నాం. సో ఇట్ షుడ్ బి మచ్ మనీ మచ్ బ్యాగేజ్ నాట్ మెనీ బ్యాగేజెస్. సో క్యారీ ఏ ఆర్ సమ్ ఫుడ్ విత్ యూ. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ వర్డ్స్ టైప్స్ ఆఫ్ నౌన్స్ని యూజ్ చేయొచ్చు. ఫుడ్ అనేది అన్కౌంటబుల్ సో యూ కెనాట్ సే ఏ టు దాట్. సో క్యారీ సమ్ ఫుడ్ విత్ యూ. దెర్ ఈజంట్ మచ్ వాటర్ ఇన్ ద రివర్. వాటర్ కూడా అన్కౌంటబులే. యూ కెనాట్ సే వాటర్స్. సో యూ హ్యావ్ టు సే మచ్ వాటర్ విత్ యూ. యూ హ్యావ్ మచ్ వాటర్ విత్ యూ ఆర్ దెర్ ఈజంట్ మచ్ వాటర్ ఇన్ ద రివర్. ఇలా విల్ నౌ సీ ద వొకాబులరీ పార్ట్. యాబ్డికేట్ అంటే రిజైన్, రిటైర్ అవడం. క్విట్, దిస్ ఈజ్ క్విట్. సో గివ్ అప్, వదిలిపెట్టడం అన్నట్టు. సో నౌన్ ఫామ్స్ ఆఫ్ దట్ వర్డ్ యాబ్డికేట్ ఏంటంటే యాబ్డికేషన్, యాబ్డికేటర్, యాబ్డికెంట్. సో దీస్ ఆర్ ద నౌన్ ఫామ్స్. యూ కెన్ సీ it is ending with ation. So you can easily say that it is a noun form. So opposite words of abdicate are accept, take on, accept jayadam. The usage, if you can use any word in a sentence, you will be able to remember it for a long time. So I have given the usage also. The king decided to abdicate in favor of his son. సో అతని కొడుకు కోసం, సన్ కోసం అతను కుర్చీలో కింగ్ పొజిషన్ నుంచి తప్పుకున్నాడు అని అర్థం. క్విట్ చేసింది అని అర్థం. రిటైర్ అయ్యారు అని చెప్పచ్చు మనం. ఇక్కడ క్విట్ చేయడం అనడం కంటే రిటైర్డ్ అయ్యారంటే బాగుంటుంది. బెటర్ వర్డ్, ఇట్ ఈస్ ఎ బెటర్ వర్డ్. అబార్ అంటే డిస్లైక్ సంథింగ్, లోత్ అంటే కూడా ఇష్టం లేకపోవడం. సో ద నౌన్ ఫామ్స్ ఆర్ అబారెన్స్, అబారర్, ఇష్టం లేకపోవడం. సో ఆపోజిట్ వర్డ్స్ ప్లీజ్డ్ బై సంథింగ్, లైక్ సంథింగ్, లైకింగ్ సంథింగ్. సో ద యూజేజ్ ఇస్ రాగిణి అబార్స్ డాగ్స్. రాగిణికి డాగ్స్ అంటే ఇష్టం ఉండదు. సో ఇది. సో ద ఆన్సర్ ఫర్ ద రిడిల్ ఈస్ అన్ ఎగ్. అన్ ఎగ్, ఎగ్ ఈజ్ ఆల్సో ఎన్ నౌన్. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో.